దేవుడు ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదు అసలు చెప్పడానికే మాటలు కూడా రావట్లేదు గత 3 సంవత్సరాలుగా మినిస్టర్ గా కూడా చూస్తున్నాం మినిస్టర్ గా కూడా ఎంత సిస్టమేటిక్ గా పని చేస్తూ చిన్న రిమార్క్ లేకుండా రాజమోహన్ రెడ్డి గారు ఏ విధంగా రాజకీయాల్లో రాణించిండు అదే విధంగా గౌతమ్ రెడ్డి గారు కూడా ఒక మినిస్టర్ గా అంత మంచి ఎడ్యుకేటెడ్ మనకు మినిస్టర్ గా తన డ్యూటీ నిర్వహిస్తూ కాంట్రోవర్సీ లేకుండా ఎవర్తోనే ఒక మాట అనకుండా అనవసరం ఎవర్ మీద విమర్శలు చేయకుండా ఉండే వ్యక్తి నిజంగా ఇది చాలా అన్యాయం జరిగింది ఆ ఫ్యామిలీకి గౌతమ్ రెడ్డి లేని లోటు తీర్చలేని లోటు।